తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక వరలక్ష్మి బ్యాంకెట్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిరిసిల్ల నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాయల ఏడుకొండలు గారు ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కొరకు అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శుల అభిప్రాయ సేకరణ చేసి కొండాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరు దయాకరరావు గారి పేరును ఖరారు చేసి రాష్ట్ర నాయకత్వానికి పంపించడం జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధిపై ప్రతి కార్యకర్త పాటుపడాలని, డిజిటల్ సభ్యత్వ నమోదును ప్రతి గ్రామంలో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఇన్ఛార్జి పులి రాంబాబు గౌడ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామెర సత్యం, రాష్ట్ర కార్యదర్శి సూర్య నాయక్, అల్లం శివమ్మ, నారాయణ గౌడ్, వెంకట్ గౌడ్, మల్లేశం యాదవ్, ప్రభాకర్, రిక్కమల్ల, మనోజ్ కుమార్, వెంకటేశం, మహేందర్ గౌడ్, ఎండి సలీం, ఎండి పర్వేజ్ పర్సీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిస్థితి ఈ మండలాలు తీసుకునే అప్పుడు మనం రెండు సార్లు సుధాకర్ ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలు ఉంది. మంచి పటిష్టమైన నాయకత్వం, పటిష్టమైన కార్యకర్తల బలం కూడా మన పార్టీకి ఉండే గతంలో దురదృష్టవశాత్తు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మరి మా పార్టీ నుంచి ఏపీఆర్ కార్యకర్తలు ముందుని జరిపించడం చరిత్ర మన పార్టీ కార్యకర్తలకు ఉన్నది. మనం మంచి పటిష్టమైన నాయకత్వాన్ని నియోజకవర్గంలో ఉండే దురదృష్టవశాత్తు మరి అది కోల్పోయినటువంటి సందర్భంలో ఉన్నారు. కొందరు వస్తున్నారు, కొందరు వస్తలేదు పార్టీకి, ప్రత్యక్షంగా పరోక్షంగా వారి పార్టీకి అనుబంధంగానే పనిచేస్తూ ఉన్నారు. వేరే పార్టీ పోకుండా పెట్టుకోవడానికి విమర్శకులు చేస్తారు, చేయించి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జిగా గతంలో కూడా కొంతమందిని వేసి తీసినటువంటి కారణాల వల్ల కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ